రాజకీయ చదరంగంలో ఎంత తెలివి ఉన్నా అంత స్పీడ్ కూడా అవసరమే ఎప్పుడు వచ్చామన్నది కాదు గెలిచామా లేదా అన్నదే ఇక్కడ కౌంట్ దానికి చాలా చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి ఇదే కోవలో ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఈ గెలుపు మలుపు ఎటు తిరుగుతుందో ఈ బిగ్ తెలంగాణ ప్లాన్ ఎవరికి వర్క్ అవుట్ అవుతుందో తెలియాల్సి ఉంది ఈ దశాబ్ద కాలంలో తెలంగాణలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంది మధ్యలో జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీ నమ్మకాన్ని కొండంత చేశాయి అయితే రాను రాను అది నీరుగారిపోయిందనే సంకేతాలు కనిపించాయి రాష్ట్రంలో ఆ పార్టీ మద్దతు కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందనే అభిప్రాయాలు సర్వేల ద్వారా నిర్ధారితమైంది పరిస్థితులు పరిణామాలు మారిపోయి కాంగ్రెస్ బీజేపీ కవాతును చాకచక్యంగా అందుకుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దీనికి ప్రధాన కారణమైందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు बीजेपी మతపరమైన సిద్ధాంతాలపై ఆధారపడడం ఇతర రాష్ట్రాల్లో దానికున్న ప్రభావం వల్ల తెలంగాణ ప్రజల్ని ఆకర్షించే ఎజెండాని లేవనెత్తడంలో బీజేపీ వైఫల్యం పొందిందనేది నిపుణుల భావన ఇక సంక్షేమం అభివృద్ధివాద రాజకీయాల్లో ఎన్నికల పోటీ నెలకొని ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్ల మానసిక స్థితిని ఉత్తరాదిలో ఇతర చోట్ల స్పష్టంగా కనిపించే మతపరమైన సమీకరణాలతో పోల్చి చూడలేం అదే ఇప్పుడు బీజేపీని ఇక్కడ బలహీనపరిచిందనే అభిప్రాయాలు ఉన్నాయి ఇక బలమైన అధికార బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ గాలి ఇప్పుడు జోరుగా వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల యుద్ధం తెలంగాణలో వీధిలో రోడ్ షోల నినాదాలకే పరిమితం కాలేదు గ్రామస్థాయి నుంచి మండలం జిల్లా కేంద్రాల వరకు ప్రభావవంతమైన ప్రతి నాయకుడి కదలికలపై నిఘా ఉంచి సేకరించిన సమాచారాన్ని నియోజకవర్గాల్లోని వార్ రూముల ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారనే నివేదికలు ఉన్నాయి కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి రెండూ కూడా ఓటర్లకు చేరువ కావడానికి మాత్రమే కాకుండా సూక్ష్మ స్థాయిలో రాజకీయ పరిణామాలను ట్రాక్ చేయడానికి కూడా సాంకేతికతను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాయి బిఆర్ఎస్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 వార్ రూమ్లను రూపొందించి సమాచారాన్ని సేకరించి రాష్ట్ర వార్ రూమ్‌కి పంపుతోంది ఈ వార్ రూమ్‌లో ప్రతి ఒక్క అభ్యర్థి గురించి లెక్కలు వేయడానికి 4 నుంచి 5 వ్యక్తులు పనిచేస్తుంటారు ఎక్కువగా పార్టీకి బలమైన విధేయులు పోటీదారుల కుటుంబ సభ్యులు కూడా ఉంటారు ప్రతిగా వారికి ప్రతి గ్రామంలో సహాయకులు ఉంటారు వారి కీలకమైన ఇన్పుట్లను సేకరిస్తారు ఇక వార్ రూమ్ లో ఓటర్లు వారి నేపథ్యాలు రాజకీయ అనుబంధాలు మారుతున్న ప్రాధాన్యతలు సామాజిక స్థితిగతులు వారు ఎవరి చేత ప్రభావితం అవుతారు వంటి వివరాలతో కూడిన డేటాబేస్ ని సేకరిస్తున్నారు దానికి అనుగుణంగా కొత్త రాజకీయ ఎత్తుగడల్ని రూపొందించడం ప్రచార నిర్వహణలో సహాయపడడం వంటి వ్యూహాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది ఇక రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రతికూల పవనాలను ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓటర్లను 4 గ్రూపులుగా వర్గీకరించిందని సమాచారం బిఆర్ఎస్ కు అనుకూలమైన వారు ఖచ్చితంగా తెలియని వారు పార్టీపైన ప్రభుత్వంపై కోపంగా ఉన్నవారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ కు ఓటు వేయని వారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 18 నుంచి 35 ఏళ్ల లోపు ఓటర్లు వివిధ కారణాలతో ప్రభుత్వంపై విద్వేషాన్ని పెంచుకున్నారని ఇటీవల విలేకరులతో అన్నారు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఈ ఓటర్లే ప్రధాన లక్ష్యంగా ఉన్నారు అలాంటి ప్రతి ఓటర్ని చేరుకోవడానికి బిఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వ విజయాల గురించి వారికి తెలియజెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది అలాంటి ఓటర్స్ ని వెలికి తీయడంలో వారిని ఒప్పించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక నిర్దిష్ట పార్టీ లేదా అభ్యర్థికి ఓటు వేయమని ఓటర్లను ఒప్పించగల నాయకుల్ని ఇప్పటికే గుర్తించి పార్టీలన్నీ వారిని రంగంలోకి దింపాయి ఓటరు పోలింగ్ బూత్ కు చేరుకునే వరకు వీళ్ళంతా వారి వంతు ప్రయత్నం చేయడానికి సర్వం సిద్ధమైంది కాంగ్రెస్ కూడా ఇదే లక్ష్యంతో హైదరాబాద్ లో వార్ రూమ్ ని ఏర్పాటు చేసింది గ్రౌండ్ లోని సమాచారం నుంచి నివేదికలు సిద్ధం చేయడానికి మంచి కమ్యూనికేషన్ అనలిటిక్స్ నైపుణ్యాలు కలిగిన కొంతమంది నిపుణుల్ని పార్టీ నియమించుకుంది ఇప్పుడు ఈ వార్ రూముల నుంచి వెళ్ళే సూచనల మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహాలు నిర్ణయించబడుతున్నట్టు తెలుస్తోంది రాజకీయాల్లో ఓస్మోసిస్ అనేది అరుదైన పదం ఇది ఒక విధమైన భౌతిక చర్య ఇందులో పాక్షికంగా వడకట్టే ఒక పొర నుంచి ద్రవ రూపానికి ఇది బాగా సరిపోయే నిర్వచనం కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించడం ద్వారా సాధించిన విజయం అది కొన్ని రోజుల్లోనే తెలంగాణలో పోటీదారుగా మారడానికి వీరు కల్పించిన సంస్థాగత పుష్టిని విశ్వాసాన్ని కాంగ్రెస్ కందించింది అధికార భారత రాష్ట్ర సమితి దాదాపు ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉంది 2014లో రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఉద్యమానికి
నాయకత్వం వహించిన లాభాన్ని పొందడం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ బలీయమైన శక్తిగా మారింది. కానీ సరికొత్త రాష్ట్రంలో పోరాట ఫలితాలు అందుకోకముందు అనేక మంది పోరాట భాగస్వాములు విడిపోయారు. పోరాటంతో పుట్టిన ప్రాంతీయ పార్టీ దాని బలమైన నాయకుడు కె చంద్రశేఖరరావుకున్న మద్దతు కారణంగా జాతీయ పార్టీగా మారేంత స్థాయికి వెళ్ళింది. అంతేగాక కుటుంబ ఆధారిత పార్టీగా ఎదిగిందనే ఆరోపణల్ని భుజాన వేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం మొదట ఆందోళనకు దారితీసిన ప్రధాన సమస్యల్లో ఒకటైన నీటిపారుదల వంటి రంగాల్ని మెరుగుపరచడంలో విజయం పొందినప్పటికీ ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఎన్నికల వేళ ఆ విజయాన్ని నీరుగార్చింది. ఇక బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం పార్టీకి మంచి మద్దతును కూడగట్టింది. కానీ కాంగ్రెస్ సంక్షేమ హామీల ద్వారా కర్ణాటకలో ఓటర్లను గెలుచుకోవడం, తెలంగాణ కోసం ఈ నమూనాని పునరావృతం చేయాలి అనుకోవడంతో కొద్దిగా భిన్నమైన గాళ్లు వీస్తున్నాయి. ప్రజాదరణతో నడిచే ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్ హామీలకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ కొత్త కొత్తగా సంక్షేమ నగదు బదిలీ చర్యలతో ముందుకు రావడంతో ఇప్పుడు ఎవరు సంక్షేమాన్ని బాగా అందిస్తారు అనే దానిపై తెలంగాణ ఎన్నికలు రెఫరెండంగా మారాయనే అభిప్రాయం ఉంది.